చేపట్టాలని బీఎస్పీ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ పాల్గొని ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగులో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శలు చేశారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని కట్టాలి. బహుజన్ సమాజ్ పార్టీ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని కట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని కట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని కట్టాలి. ప్రైవేట్ విద్యా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.